హాయ్, నేను మామిడికాయ ముక్కలు కొబ్బరి ముక్కలు కలిసి మామిడికాయ పచ్చడి చేస్తున్నాను. కొబ్బరి మామిడికాయ పచ్చడి చాలా బాగుంటుంది. చింతపండు ఎక్కర్లేదు. చాలా పుల్లగా ఉన్నాయి మామిడికాయ. ఒక కొబ్బ చిప్ప, ఒక చిప్ప ఆవాలు ఒక చెంచాను, మెంతులు ఒక చెంచా వేయించుకోవాలి. ఇది ఇంగువ. ఈ ఇంగువ నూనెలో వేస్తే వేగుతుంది. అది వేయించి పెట్టుకోవాలి. ఎండుమిరపకాయలు ఒక 20 ఎండుమిరపకాయల దాకా వేయించాను. ఇవన్నీ కూడా మిక్సీలో వేసిన ఫస్ట్ ఇవి మెంతులు, ఆవాలు, ఇంగువ మిక్సీలో వేసి దాంతో పాటు ఎండుమిరపకాయలు కూడా పుల్లగా ఉన్నాయని 4 మిరపకాయలు ఎక్కువగా వేసాను. ఇలా మెదిగాక దీంట్లో కొబ్బరి ముక్కలు వేయాలి. కొబ్బరి ముక్కలు, మామిడికాయ ముక్కలు చాలా పుల్లగా ఉండే మామిడికాయలు దొరుకుతున్నాయి మార్కెట్లో. మామిడికాయ, కొబ్బరి సరిపడా ఉప్పు వేయాలి. కొంచెం కారంగా ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెం చాలా ఉప్పు వేసాను. కొబ్బరి మామిడికాయ పచ్చడి దీంట్లో ఒక 2 స్పూన్స్ నూనె వేసి గరం మాదిరి కొంచెం నూనె వేసి నూనెగా కాక ఆవాలు, జీలకర్ర, ఇందాకే ఇంగువ అవన్నీ వేసాను కాబట్టి అస్తమైన వేసిన బాగానే ఉంటుంది. పళ్ళు లేకపోతే ఇబ్బంది. తరగమాత అంటే పోపు అంటారు. ఇందులో